మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే, ప్రియుని సన్నిధానంలో నా ఆనందమానందమే. మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. యేసుతో ఎల్లప్పుడూ
బ్రతుకంతా పండగ వీలాది దూతలతో
స్తోత్రం జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం ప్రభువును అవునికి వందనములు. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినము ఆయన పాదముల చెంత చేరి ఆయన రాసిచ్చిన మాటలను ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వస్తువులు చెల్లించ బద్దులమాయింటున్నాం. యోహాన్ రాసిన సువార్త 1:18 యేసు ప్రభు లోకానికి రావడానికి ప్రప్రథమ కార్యము ఇక్కడ రాయబడి ఉన్నది. అదేమిటనగా ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు అనగా యేసు ప్రభు వచ్చింది దేవునిని పరిచయం చేయడానికి. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున అనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే అనగా జనతైత కుమారుడే అనగా ఏకైక కుమారుడే లోకమునకు వచ్చాను. కాబట్టి దేవునిని పరిచయం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అదే యోహాన్ రాసిన సువార్త 5:37 మనం గమనించినట్లా, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరం ఎవరు వినలేదండి, దేవుని స్వరము వినలేదు, దేవుని స్వరూపము చూడలేదు. నేను దేవుని చూశాను అంటే అది అబద్ధం, ఎందుకంటే బైబిలే చెప్తుంది మీరెవరూ దేవుని చూడలేదు, దేవుని స్వరము వినలేదు. ఈ కాలంలో ఎక్కువ మంది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను పంపాడు, దేవుడు నన్ను ఇచ్చేయమన్నాడు, దేవుడు నన్ను ఆ విధంగా ఉండదండి. దేవుడు తాను బైబుల్ నందు రాసి పెట్టాడు తన మాటల గురించి, తన మనసు గురించి, తన ఆలోచన గురించి, తన యొక్క పని గురించి అంతా దేవుడు ఏమై ఉన్నాడో తాను తానే వివరించాడు. బైబిల్ చదివితే మనం బైబిల్ అర్థం దేవుని అర్థం చేసుకోగలం. కాబట్టి దేవునిని మేము చూసామంటే నమ్మకూడదండి. ఇంకోటి దేవుడు ఎటువంటి వాడు అంటే 1 తిమోతి 16 ఒక చక్కని మాట ఉంది. 1 తిమోతి 6 చక్కని మాట ఉంది. అదేమిటంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు,
ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అన్న. కాబట్టి యేసు ప్రభు వచ్చింది దేవుని చూపించడానికి, కనపరచడానికి, పరిచయం చేయడానికి. దేవుని మనసును దేవుడు ప్రేమామయుడు, పాపులను ప్రేమించేవాడు. ఏమండి, పాపులను ఎక్కడైనా ఎవరైనా ప్రేమిస్తారా? దుర్మార్గుడిని ఎవరైనా ప్రేమిస్తారా? మరి రౌడీలను లేదా మరి అసహ్యకార్యం చేసేవాడిని ఎవరైనా ప్రేమిస్తారు? కానీ దేవుడు ప్రేమిస్తాడు. మనమందరం దేవుని కుమారులము, కుమార్తెలము. మనమందరము ఆయన రూపంలో చేయబడ్డ వాళ్ళము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు కళ్ళు ఇచ్చినవాడు చూడలేడా? మనకు చేతులు ఇచ్చినవాడు ముట్టలేడా? మనకు నాలుక, మాట, స్వరం ఇచ్చినవాడు మాట్లాడలేడా? దేవుడు మాట్లాడతాడు. ఎట్లా? బైబుల్ ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేయడం అంటే, దేవుడు మనతో మాట్లాడడం అంటే బైబుల్ ద్వారా మాట్లాడతాడు. దేవునితో మనం మాట్లాడాలంటే ప్రార్థన. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన రాసిచ్చిన మాటలే, అంతకు మించి ఏమీ లేదండి. ఎవరన్నా మరి ఇష్టం వచ్చినట్టు చెప్తే అది విని మీరు మరి మీ మనసులను పాడు చేసుకోవద్దండి. దేవుడు నాతో చెప్పాడని ఇంట్లోకి వస్తారు, దేవుడు నాతో మాట్లాడాడు, మీ ఇంటికి బొమ్మన్నాడు, మీకు అని ఎన్నో చెప్తారు. జాగ్రత్త సుమ, అటువంటి మాటలను మీరు నమ్మకండి. అటువంటి వారిని చేర్చుకొనకండి. వారు దేవుని పేరున దగా చేయవారు, దేవుని పేరున మోసం చేయవారు. అదే మొదటి యోహాను 5:20 మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. సత్యవంతుడనగా దేవుడు. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. దేవుని కుమారుడు వచ్చి అనగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి వివేకము అనుగ్రహించను అనగా జ్ఞానం అనుగ్రహించను. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు చెప్పిన మాటల ద్వారానే దేవుని. ఎందుకంటే దేవునితో ఉన్నవాడు, దేవుడే ఉన్నవాడు, మానవ రూపంగా వచ్చాడు. కాబట్టి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను అనగా వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన వ్యవసించాను అనగా యేసుక్రీస్తు మానవ రూపమే తడిందుకు దేవుడు ఎవరో మనకు తెలియదు. దేవుని గురించి చెప్పి, దేవుని గురించి చూపించి. అందుకే ఫిలిప్పు ఆయన అడుగుతాడు యోహాను రాసిన సువార్త 14:14 యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడండి. ఆయన త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని చిత్తమైతే మీకు పరిశుద్ధాత్మను గురించి, తండ్రిని గురించి, యేసుక్రీస్తుని గురించి చక్కగా వివరించగలను. అయితే ఇది సమయం కాదు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 ఏమంటున్నదంటే, మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించను అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవనై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది దేవుడిని పరిచయం చేయడానికి, దేవుడిని అర్థం చేపించడానికి. దేవుడు అంటే ఏమిటి? దేవుడు అంటే ఎలా ఉంటాడు? దేవుని మనసు ఏమిటి? దేవుడు ప్రేమామయుడు. ఆయన ఎంతో పాపులను ప్రేమించడానికి దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి మనము దేవుణ్ణి తెలుసుకోవాలంటే బైబుల్ చదవాలి. బైబుల్లో దేవుని మనసు అంతా రాసిపెట్టాడు. ఆయన గుణం ఏమిటి? ఆయన మనసు ఏమిటి? ఆయన ఏం చేయగలడు? ఏం చేయబోతున్నాడు? ఏమి చేసినాడు? చేయబోతున్నాడు? మన భవిష్యత్ అంతా బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని గురించి మీరు అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదివితే చాలు. మీరు ఏమి చేయను, మీకు అర్థం కాకపోవచ్చు, అయినా మీరు చదవండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. దేవుని అడుగు, ప్రభువా నీ మాటను నేను అర్థం చేసుకోవాలంటే నాకు జ్ఞానం లేదే, నేను అర్థం చేసుకోలేనే. మరి ఎట్లా అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు ఇస్తాడు. అప్పుడు బైబిల్ నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ జీవితం మారుద్ది,
నువ్వు ప్రేమామయుడైన దేవుని నీలో కలిగి ఉంటావు, నీతో ఉంటావు, నీలో ఉంటావు, నీ ద్వారా దేవుడు పనిచేస్తాడు. కాబట్టి మనం దేవుని యందు ఉండి యేసుక్రీస్తు ద్వారా నూతన జీవం కలిగి మారు మనసు చెంది దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుడు చెప్పినట్లు జీవించడమే లోకములో మనం వెలుగులాగా ఉంటాం, మార్గము చూపించేవాళ్ళలాగా ఉంటాం. చెడ్డ మార్గాలు దేవుడు మనకు బోధించడండి, కేవలం మంచి మార్గం. మంచి అనగా నీతి, నీతి అనగా ఒకరికి సహాయం చేయడమే, ఒకరిని ప్రేమించడమే, ఒకరితో నిదానంగా చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడమే, దేవుని గురించి చెప్పడం అన్నిటికంటే మంచిది. ఎంత మంచిదండి దేవుని గురించి మనం మాట్లాడితే, దేవుని గురించి దేవుని సంగతులు వివరిస్తే, దేవుని గురించి ఇతరులతో సంబోధిస్తే ఎవరైనా సంతోషిస్తారు. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే కేవలము దేవుని మాటలు విని దేవుని కొరకు జీవిస్తే అప్పుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, అప్పుడు దేవునితో ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల, అంటే దేవునితో మనం కూడా ఉండాలని. చూడండి దేవుడు ఎంత మంచివాడు, నీ కోసం వచ్చాడు, నువ్వు చేసిన పాపాలను ఆయన తీసివేశాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మరి తర్వాత వచ్చి నువ్వు తలతో చేసిన పాపాలు అనగా ఆలోచన, మనం ఇక్కడే కూర్చొని ఉంటాం, మన బుర్ర అమెరికాకి వెళ్ళిపోద్ది, మనం ఇక్కడే ఉంటాం, పుస్తకం చదువుతున్నట్లుంటాం, కానీ మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోద్ది. కానీ అలాంటి దేవుడి మీద పెట్టే మన మనసు పోదు, ఎక్కడికి పోదు. కాబట్టి మన తలతో చేసిన పాపాల కొరకు తలలో ముళ్ళ కిరీటం తీసుకున్నాడు, చేతులతో చేసిన పాపాల కొరకు చేతుల్లో ముళ్ళ కిరీటం సీలు కొట్టించుకున్నాడు, కాళ్ళతో పరిగెత్తేసిన పాపాల కొరకు కాళ్ళలో సీలు కొట్టించుకున్నాడు, పడుకొని పక్కతో చేసిన పాపాల కొరకు పక్కలో బలం పోటు తిన్నాడు. పాపం చేసింది నువ్వు నేను, శిక్ష అనుభవించింది యేసుక్రీస్తు. అందువలన నీ మీద పాపం తీసివే ఆయన రక్తము కార్చి నీ పాపాలను కడిగి నిన్ను రక్త సంబంధీకులుగా చేసుకున్నాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం. అంటే ప్రాణం పెట్టాడు అనగా ఏమిటనగా, నువ్వు నా ప్రాణానికంటే మిన్నైన వాడవు, నువ్వు నా ప్రాణానికంటే ఎక్కువైన వాడు, అందుకే నా ప్రాణాన్ని తృణంగా పెడుతున్నా అన్నాడు యేసుప్రభు. అంత మంచి దేవుడు, దేవుడంత మంచి దేవుడు ఎక్కువ లేరండి. ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు, నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించాడు, నీకు రక్షణ. రక్షణ అంటే ఏదో ట్రైన్ కిందనో బస్సు కిందనో బాయిలోనో పడ్డం కాదండి, నరకమనే భయంకరమైన అగ్నిగుండంలోంచి తప్పించి నీకు పరలోకం ఇస్తున్నాడు. అందుకే యేసు వచ్చాడు. చరిత్ర గమనిస్తే చరిత్రలో ఏమన్నది, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, ఇది నాందండి యేసు ఉన్నాడు భూమి మీదని. క్రీస్తు పుట్టకముందు చరిత్ర, క్రీస్తు పుట్టిన తరువాత చరిత్ర. ఇదే గొప్ప ఆనవాలు మనకు, దేవుడు అనేవాడు ఉన్నాడని. క్రీస్తే దేవుడు కాబట్టి ఆయన నీ పాపాలు తీసివేయడానికి వచ్చాడు. ఆయనంత మంచి దేవుడు మరి ఒకడు లేడు. దేవుడి వాక్యమును తన మహిమార్థమై దీవించునుగాక. ఆమేన్.